రికి నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజోలు కృష్ణా జిల్లా కైకులూరు కొల్లేటి కోటలు ధోలం నాగేశ్వరరావు అతని యొక్క అనుచరులు అధికార మదం నెత్తికెక్కి గత నాలుగు దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క ఇళ్ల అదేవిధ బాత్రూమ్లను కూల్చివేయడం జరిగింది అధికార మదంతో అదేవిధంగా అక్కడ అడ్డొచ్చినటువంటి జన సైనికులను చిత్రహింసలు పెడుతున్నారు ఈ రోజు జన సైనికులు పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏ ఒక్క జన సైనికుడికి ఏం జరిగినా తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి దోలో నాగేశ్వరరావుకి తెలియజేస్తున్నా మీరేదో అనుకుంటున్నారేమో మహా అయితే మరొక సంవత్సరం ఉంటారు సంవత్సరం తర్వాత పరిణామాలు మారుతాయి మీరు దోళకి చిత్రహింసలు గురిచేస్తే జన సైనికులను కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ మాకు దొరదెక్కువ మాకు దొరదెలాగంటే ప్రజల పక్షాన నిలబట్టడానికి మాకు దొరదెక్కువ ప్రజలకు అండగా నిలబట్టడానికి మాకు ఎక్కువ ప్రజల కోసం ఎంత అయినా వెళ్ళడానికి మాకు దొరద ఎక్కువ మాకు దొరదెక్కి గోకుండు రోడ్డు ఎక్కితే నీ దోల మొత్తం తీరే దాకా గోకుతూనే ఉంటావు అని చెప్పి దోలో నాగేశ్వరరావు తెలియజేస్తున్నా ఇప్పుడు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడు ప్రజల పక్షాన ప్రజల కొరకు ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడ్డావు నువ్వు అక్కడ ప్రజలకు అండగా నిలబడి ప్రజల కంటి నీరుని తుడు తప్ప కల్లంపడా నీళ్ళు రప్పించొద్దని అక్కడ ప్రజల కన్నీటి గోడు నీకు కినిపించట్లేదా ఈ రోజున ఓట్లు అడుక్కున్నప్పుడు చెప్పో కదా నీకు అండగా నిలబడుతున్నా ఈ రోజు నీకు కనబడలేదా కన్నీటి అని చెప్పి ఆ స్థానిక అధికారి ఎవరైతే ప్రజాప్రతినిధి ఉన్నారో దోలం నాగేశ్వరరావు దోళ కింద దోళం నాగేశ్వరరావుకి తెలియజేస్తున్నా మీరు చాలా తప్పు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడాలి తప్ప ఇలాంటి చర్యలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని చెప్పి దోలో నాగేశ్వరరావు తెలియజేస్తున్నా వెంటనే జరిగిన తప్పు ఒప్పుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ ప్రజలకు అండగా నిలబడతారని అదేవిధంగా మా జన సైనికులు ఎవరైతే చిత్రహింసలు పెట్టారో కొల్లి బావిని కావచ్చు ఇంకెవరైతే జన సైనికులు చిత్రహింసలు పెట్టారో ప్రతి జన సైనికుడికి క్షమాపణ చెప్పి మీరు న్యాయం చేస్తారని చేయాల్సిందిగా కోరుతున్నాం ఎట్టు పరిస్థితుల్లో లేని ఈ ఎట్టు పరిస్థితుల్లో తప్పు కనుక మరొకసారి జరిగితే జన సైనికులు జనసేన నాయకులు మొత్తం అందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు జనసేన నాయకులకు జన సైనికులకు అండగా నిలబడతారు రాష్ట్రం మొత్తం కూడా కొల్లేటి కోట కదిలి వస్తుందని చెప్పి నేను ఇద్దోల నాయకురావుకి తెలియజేస్తున్నా కొల్లేటి కోటలో అడుగు పెట్టకుండా ఉండాలంటే మీరు అక్కడ తక్షణమే న్యాయం చేయాలా రాబోయే రోజుల్లో ఇదే విధంగా మీరు ముందుకెళ్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మహా అయితే మీరు ఉండేది సంవత్సరం ఊరితే ఊడిపోయి పదవులు వేసుకుని ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఓట్లేసి ప్రజలకు శిరెత్తుకొస్తే నీ దూలం మొత్తం తీర్చేస్తారు జై జనసేన జై